అందరికి నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక అనే ఒక పాత పథకానికి కొత్త మెరుగులు దిద్ది ఈ రోజున ప్రారంభోత్సవం చేశారు సంతోషం ఎందుకంటే గతంలో 400 కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ కి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇంకో 250 కోట్ల అదనంగా సంతోషం ఎందుకంటే ఏదైనా ఓ మంచి పని చేసేటప్పుడు ఆహ్వానించాలి సమర్థించాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇదేదో అసలు భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెడుతున్న పథకంలాగా దీని కోటాను కోట్లు ప్రచార ఆర్భాటం చేసి ఈ పథకాన్ని ప్రారంభించడం నవ్వస్తా ఉంది గతంలోనే ఈ పథకం కింద విద్యా సంవత్సరం మొదలయ్యే మొదటి వారంలోనే 2 జతలు యూనిఫాము టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా షూస్ సాక్సెస్ ఇవన్నీ గతంలో ఇచ్చేవాళ్ళు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆ పిల్లవాడికి కానీ విద్యార్థినికి కానీ బెల్ట్ బ్యాగ్ టై వర్క్ బుక్స్ అదనంగా జోడించారు దీనికి ఒక పథకం పేరు పెట్టి అసలు భారతదేశంలోనే కొత్త పథకాన్ని మేము తీసుకొచ్చాం అన్నట్టుగా ఇలా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు ఇదిలో గతంలో మా ప్రభుత్వ హయాంలో అమలు చేసినటువంటి పథకం 8-9 చదివేటటువంటి విద్యార్థులకు ఇచ్చేటటువంటి సైకిల్స్ 140 కోట్ల రూపాయలు ఆ స్కీమ్ ఖర్చు పెట్టేవాళ్ళం అవి అసలు మేము 2 సంవత్సరాల క్రితం మేము తెప్పించి పెట్టినటువంటి సైకిళ్ళు ఇప్పటి వరకు కూడా డిస్ట్రిబ్యూట్ కాక తుప్పుబట్టిపోయి పాడైపోయినటువంటి పరిస్థితి ఈ కొత్త పథకంలో ఆ సైకిల్స్ని చేర్చకపోవడం అనేది కూడా చాలా విచారకరం కాబట్టి వాటిని కూడా చేర్చాలి వాటిని కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కొత్త పథకాలు నవరత్నాల్లో భాగంగా మీరు పథకాలు తీసుకొస్తున్నారు బానే ఉంది కానీ ఈ నవరత్నాల స్కీముల ద్వారా ముఖ్యంగా మా ఎస్సీలకి ఎస్టీలకి అనాదిగా వస్తున్నటువంటి రాజ్యాంగ పరంగా వస్తున్నటువంటి హక్కులన్నీ కూడా హరించబడతా ఉన్నాయి అదనపు సౌకర్యాలు మా పిల్లలకి ముఖ్యంగా దళితులకి గిరిజనులకి అందాల్సినటువంటి అదనపు సౌకర్యాలు ఇక్కడ అందకుండా పోతున్నటువంటి పరిస్థితి ఇలా ప్రభుత్వం ఒప్పుకొని తీరాలి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆలోచన చేయాలి ఇది వాస్తవమా అవాస్తవమా అనేది ఈరోజున అమ్మఒడి పథకం ఇంటికి ఒక పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తున్నారు కానీ ఎస్సీ ఎస్టీలకు ఉద్దేశించి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు విధానం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అంతమంది కూడా వర్తించేటటువంటి విధానం రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కు మరి ఈ రోజున ఈ అమ్మఒడి ద్వారా ముఖ్యంగా దళిత గిరిజన విద్యార్థులు కోల్పోతున్న మాట వాస్తవమా కాదా అనేది మీరు ఆలోచించాలి ఊరక ఓట్రిచ్చడం కాదు మేము మాట్లాడితే మమ్మల్ని ఏదో నోటికి వచ్చినట్టు తిడతా దాని కౌంటర్ చెప్పడం కాదు ఇది వాస్తవమా కాదా ఈ రోజున ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చదువుకున్న వాళ్ళే మీరు ఏ విధంగా చదువుకున్నారు మీతో పాటు మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు ఏ విధంగా చదువుకున్నారు మనం చదువుకునే రోజుల్లో ఏ విధంగా స్కాలర్షిప్లు వచ్చినాయి ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇవాళ అన్నీ కూడా రద్దు చేసి అమ్మఒడి అని చెప్పి ఇంటికి ఒకళ్ళకి ఇవ్వటం అంటే ఇది రాజ్యాంగ పరంగా మనల్ని ఆదుకోవడానికి పెట్టినటువంటి పథకాలన్నీ కూడా నిర్వీర్యం అయినట్ట కాదా అనేది మీరు ఆలోచన చేయండి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంతో బృహత్తరమైనటువంటి కార్యక్రమం 1995 సంవత్సరంలో ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పథకం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది కార్పొరేట్ స్కూల్స్లో మిగిలిన విద్యార్థులకి సమానంగా 25% పిల్లల్ని ఎస్సీ ఎస్టీలు కూడా ఆ కార్పొరేట్ స్కూల్స్లో చేర్చాలని చెప్పి ముందుగా కొంతమందికి అవకాశం ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది అంటే అగ్రవర్ణాల పిల్లలతో సమానంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా ప్రభుత్వమే ఫీజులు కట్టి చేర్పించడం వల్ల అక్కడ ముందు కుల వివక్షత కూడా రూపుమాపిద్దని ఒక మంచి ఆశయంతో ఆ రోజు తీసుకొచ్చారు వీళ్ళు కూడా వాళ్ళతో సమానంగా కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులో తీసుకురావాలని తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది
మొట్టమొదటి రెసిడెన్షియల్ విధానంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత అనేక రకాలుగా రూపాంతరం చెంది అది మళ్ళా మేము అధికారంలోకి వచ్చినాక రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ రెండూ చేసి ఇవాళ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో దాదాపు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎస్టీలు 17,000 మంది 30,000 పైచిలకు ఎస్సీ విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఇవాళ అమ్మఒడి ఇస్తున్నాం కదా అని చెప్పి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ని రద్దు చేస్తా ప్రభుత్వం జీవో ఇచ్చింది. 8వ తరగతి వరకు రద్దు చేస్తున్నాం అని అంటే 3వ తరగతిలో చేరినటువంటి పిల్లవాడు ఇప్పుడు మధ్యలో 5వ తరగతిలోనూ 6వ తరగతిలో పోయిన సంవత్సరం గత పోయిన సంవత్సరం చేరుంటే మధ్యలో చదువు ఆపేసుకోవాలి. వీళ్ళు అక్కడి నుంచి పోయి ఎక్కడో ఎస్సీ హాస్టల్లోనో ఎస్టీ హాస్టల్లోనో రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళమని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. అంటే వివక్షతని మళ్ళా తీసుకొస్తా ఉన్నారు. రూపుమాపాల్సినటువంటి వివక్షతని మళ్ళీ వివక్షతకు గురి చేస్తా ఉన్నారు. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత దారుణం, దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది చదువుకుంటున్న పిల్లల్ని చిన్న మనసు మనసు కలిగినటువంటి వాళ్ళ యొక్క ఆ మనసుల మీద ఇది ఎంత ప్రభావం చూపించింది అనేది ఇలా ఆలోచన చేయండి. ఒక ఎస్సీ ఎస్టీ పిల్లవాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఈ స్కీమ్లో సీటు సాధిస్తే 2 సంవత్సరాల క్రితం, ఈరోజున అతను సీటు క్యాన్సిల్ చేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోమంటే ఆ చదువుతా ఉన్నటువంటి స్కూల్ నుంచి అతను టీసీ తీసుకొని బయటికి రావాలంటే ఎంత న్యూనతాభావం, మానసిక వేదనకు గురవుతాడు. చిన్నతనంలో అతని మైండ్ మీద ఏ ప్రభావం చూపించింది అనేది ఇలా ప్రభుత్వం ఆలోచించట్లా. చదువుకుంటున్న పిల్లల్ని వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని కాలు రాసే విధంగా, ఒకసారి అడ్మిషన్ జరిగిందంటే 10th క్లాస్ వరకు అది కంటిన్యూ అయ్యే విధంగా జీవోలు ఉన్నాయి. వాటన్నిటి కూడా తిలోదకాలు ఇచ్చి వాళ్ళ మధ్యలోనే వాళ్ళ స్కూల్ మాల్పించేటటువంటి ఇలా ఈ దుష్కృత్యం ఏదైతే ఉందో ఇవాళ అందరూ కూడా మనసు పెట్టి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాజకీయ విమర్శలు ఎదురుదాడి చేయడం కాదు, ఇది మనసుతో ఆలోచన చేయండి. మన పిల్లలు ముఖ్యంగా దళిత పిల్లలు ఎస్టీ పిల్లలు ఏ విధంగా నష్టపోతున్నారు దీనివల్ల అనేది ఇవాళ వాస్తవం ప్రతి ఒక్కరు కూడా విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇవాళ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం దాదాపు 15 దేశాల్లో 2013లో జీవో వచ్చింది. ఆ సంవత్సరం ఒక 6 విద్యార్థులు మాత్రమే పోయారు. ఆ తదుపరి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక దాదాపు 700 పైచీలకు ఎస్సీల్ని 200 పైచీలకు ఎస్టీల్ని విదేశీ విద్యా విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ కింద విదేశాలకు పంపించి 15 దేశాల్లో వాళ్ళు పీజీ కానీ పిహెచ్డి కానీ ఎంబీబీఎస్ కానీ చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి స్కీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ దాన్ని రద్దు చేసేశారు. ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులు ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దేశాల్లో విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు నానా అగచాట్లు పడతా ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకి రావాల్సినటువంటి విడుదల చేయాల్సినటువంటి బకాయిలు 15 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా జీవో తీసుకొచ్చాం. దానికి ముందు 10 లక్షలు ఉంటే 15 లక్షలు చేసి జీవో ఇష్యూ చేశాం. ఇవాళ విద్యార్థులు వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాక విదేశాల్లో చదువుకున్నటువంటి పిల్లలు అక్కడ వీధుల్లో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి మంచి ఆలోచనలు మంచి స్కీములు మరి ఇవాళ రద్దు చేస్తూ ఇవాళ అదేమంటే నవరత్నాలు అని చెప్పి అందరితో సమానంగా ఒక గ్రామంలో అన్ని వర్గాలు అగ్రవర్ణాల పిల్లలు దళితుల పిల్లలు గిరిజనుల పిల్లలు అందరితో ఈక్వల్గా మేము ఇస్తున్నాం. వాళ్ళింట్లో ఒకరు చదువుకున్న పిల్లవాడికి అమ్మఒడి ఇస్తే ఇక్కడ ఒకరికే ఇస్తామని చెప్పి మాట్లాడి ఇవాళ వీళ్ళకి ఇది అన్యాయం చేసినట్ట కాదా అనేది నేను అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రతి ఒక్కరూ ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులే ముఖ్యంగా ఆలోచన చేయాలి దీని గురించి. విజ్ఞులైనటువంటి దళిత సంఘాలు మేధావులు అందరూ ఆలోచన చేయండి. ఎంత అన్యాయం జరుగుతూ ఉంది ఈ వర్గాలకు అనేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకిచ్చినటువంటి హక్కులు ఇలా ఆర్థిక సమానత్వం కోసం అందరితో సమానంగా ఆర్థికంగా సమానత్వం కోసం చేసినటువంటి విధానం కాదు. సాంఘిక సమానత్వం లేక అస్పృశ్యత అంటరానితనం రూపుమాపే విధానంలో ఇవాళ సమానంగా పైకి తీసుకోవాలనే ఉద్దేశించే రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు మనకు కల్పించారు. దాని ద్వారా రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ఇలా తొంగలో తొక్కి నవరత్నాల పేరు మీద అన్యాయం జరుగుతూ ఉంది. పూర్తిగా ఎస్సీ ఎస్టీలకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎస్సీ సబ్ప్లాన్ ఎస్టీ సబ్ప్లాన్లో కేటాయించినటువంటి నిధులు ఈ రోజున ఇవాళ ఇచ్చినటువంటి స్కీమే తీసుకుందాం విద్యా దీవెన. ఈ పథకాలకి డైవర్ట్ చేసి
సప్లై నిధులు దారి మళ్ళించడం. ఇవాళ మీకు ఎవరిచ్చారు హక్కు? మా కేటాయించినటువంటి సొమ్ముని, మా కేటాయించినటువంటి బడ్జెట్ని మా వర్గాలకే ఖర్చు పెట్టమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందులో భాగంగా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రన్ చేయండి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ఇంకా మరింత సమర్థవంతంగా ఎక్కువ మందిని పంపించండి, 15 లక్షలు 20 లక్షలు చేయండి, 25 లక్షలు చేయండి. అంతేగాని ఈ పథకాలు నీరుగా చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ రెండు స్కీముల గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. కానీ మీరు ఈ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ముఖ్యంగా దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి మొత్తం రద్దు చేసిన పథకాలు 11 పథకాలు ఉన్నాయి. మొత్తం కూడా అవసరం వచ్చినప్పుడు 2 రోజులకి 3 రోజులకి మొత్తం అన్ని వివరాలు కూడా మేము మీ బండారం అంతా బయట పెడతాం. మీరు ఈ ప్రభుత్వం ఓట్లు, మరి దళితుల యొక్క ఓట్లు దండుకొని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అడుగు అడుగున మోసం చేస్తూ ఉంది, దగా చేస్తూ ఉంది దళితుల్ని. దీన్ని మా సోదరులందరూ గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కోవాలి, ప్రభుత్వంలో ఉండేటటువంటి ముఖ్యంగా దళిత పెద్దలు ఇలా ఈ వాస్తవాన్ని గ్రహించి తిరగబడాల్సిన అవసరం ఉందని చెప్పి, లేకపోతే మీకు ప్రజలు, మా దళిత సోదరులు, గిరిజన సోదరులు తిరగబడే రోజులు దగ్గరలో ఉంటాయని చెప్పి నేను